మెరుపు తీగ రెండవ భాగం ఒకటవ భాగంలో మూర్తి అసిస్టెంట్ ఇంజనీర్ అయిన ఆమ్యామాను స్వీకరించకుండా వచ్చిన జీతంతోనే నిజాయితీతో బతుకుతూ ఉంటాడు అది నచ్చని వసంత పక్కింటి వాళ్ళతో పోల్చుకొని బాధపడుతూ ఉంటుంది పక్కింటి ప్రసన్న లక్ష్మి గారికి ఉన్న నగలు చీరలు తనకు లేవని భర్తను దెప్పి పొడుస్తూ ఉంటుంది కథ కొనసాగుతుంది వసంత గారు పెరటి గుమ్మంలోంచి ప్రసన్నలక్ష్మి లక్ష్మి కేక వినిపించింది ఏమిటి ప్రసన్నలక్ష్మి లక్ష్మి గారు అంటూ వచ్చింది వసంత మా వారు కూడా ఇప్పుడే వెళ్ళారు నేను బజార్కి వెళ్ళాలి కాస్త సాయం వస్తారా ఓ గంటలో వచ్చేద్దాం ప్రసన్నలక్ష్మి లక్ష్మి ముస్తాబాయి రెడీగా ఉంది రెండు మూడు కలర్లు డిజైన్లతో ఆమె కట్టుకున్న అమెరికన్ జార్జెట్ చీర మెరిసిపోతోంది మ్యాచింగ్ బ్లౌజ్ అందంగా ఉంది అలంకరణ ఆమెకి ఆమె అందానికి ఇవన్నీ తెచ్చింది సాధారణంగా మూర్తికి చెప్పకుండా బజారు వెళ్ళటం అలవాటు లేదు వసంతకి తనను ఎప్పుడూ పిలవలేదు ఇంతవరకు ప్రసన్నలక్ష్మి తోటే బజార్ వెళ్ళొస్తుందామే అదీగాక ప్రసన్నలక్ష్మి ద్వారా తను తెలుసుకోవలసిన కొన్ని విషయాలున్నాయి అందుకని వెంటనే ఒప్పుకుంది ఐదు నిమిషాల్లో తను రెడీ అయిపోయింది బీతి తలుపు తాళం వేసి అంతకుముందే తాళం చేతులు చీరకు హుక్ చేసి రెడీగా ఉన్న ప్రసన్నలక్ష్మితో పదండి అంది వాకిట్లో రిక్షా ఎక్కారు ఇద్దరు తన పాత జపాన్ జార్జెట్ చీర ఆమె కట్టుకున్న చీర ముందు వెలవెల పోతుంది మీ చీర చాలా బాగుంది అంది ప్రసన్నలక్ష్మితో కిసుక్కున నవ్వింది ప్రసన్నలక్ష్మి ఎందుకు నవ్వుతున్నారు మీరు తలుచుకుంటే ఇంతకన్నా మంచి చీరలు కట్టగలరు ఎలా ఎలా ఏమిటి కొనుక్కుని ముఖం దించుకుంది వసంత మా వారికి మరీ కాస్ట్లీ చీరలు కొనటం ఇష్టం ఉండదు ఓహ్ అదా మీ సమస్య తమంతట తాముగా కొనిపెట్టమంటే ఈ మగాళ్ళు ముఖాన చీరలు కాదు కదా గుడ్డ పీలికలు కూడా పడయ్యరు మనమే కాస్త చొరవ తీసుకోవాలి అంటే అంటే ఏముంది ఒక ఖరీదుగల చీర కావాలని మీ మనసులో ఉందనుకోండి షాపువాడి దగ్గర అరువు తెచ్చుకోవాలి ముందు శ్రీవారు సంతోషంగా ఉన్న మూడ్ చూసి చెవిన వెయ్యాలి ఆయన ముందు గొణుగుతాడు నసుగుతాడు దాన్ని మనం బొంగమూతి పెట్టి అణిచివేయాలి ఫస్ట్ తారీఖు రాగానే అప్పులవాణ్ణి అదే షాపువాణ్ణి ఆయన మీదికి తోలాలి ఏం ఈ చిట్ ఈ చిట్కా మీరు ప్రయోగించరాదు కనుకొలకల్లోంచి చూసింది ప్రసన్నలక్ష్మి వసంతకేం చెప్పాలో తెలియక ఊరుకుంది మచిలీపట్టణం మెయిన్ రోడ్డు మీద ప్రసన్నలక్ష్మి వసంత ఎక్కిన రిక్షా దూసుకుపోతోంది సమయం నాలుగున్నర దాటింది హఠాత్తుగా రిక్షా ఆపమంది ప్రసన్నలక్ష్మి ఎందుకు అంది వసంత రిక్షా దిగగానే రండి చెప్తాను దారి తీసింది ప్రసన్నలక్ష్మి కూల్ డ్రింక్ షాపులోకి ప్రవేశించాక తను కూర్చొని తన పక్కగా కూర్చోమంది వసంతని అది స్త్రీలకు ప్రత్యేకం కనుక మగాళ్లతో ఇబ్బంది లేదు ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు అంది వసంత మొహమాటంగా బేరర్ రాగానే రెండు ఫ్రూట్ సలాడ్స్ అంది టీవీగా తెచ్చి వాళ్ళిద్దరి ముందు పెట్టాడతను తీసుకోండి బాగుంటుంది అంది ప్రసన్నలక్ష్మి తను విలాసంగా చెంచాతో తీసుకుంటూ అట్టే బెట్టు చేస్తే బాగుండదని తను స్పూన్తో మొదలుపెట్టింది తను ఆయన ఇలా కూల్ డ్రింక్స్ షాపులకి రావటమే అరుదు ఒకవేళ ఎప్పుడన్నా వచ్చినా ద్రాక్ష బాదాం తోనేసరి ఇదెప్పుడూ తీసుకోలేదు తను ఫ్రూట్ సలాడ్ బాగా రుచిగా ఉంది అనిపించింది నెక్స్ట్ ఐటెం ద్రాక్ష చెప్పింది ప్రసన్న వద్దు వద్దంటూనే పుచ్చుకుంది వసంత బిల్లు చూసేసరికి గుండె గుబేలు మంది వసంతకి ప్రసన్న లక్ష్మి అదేం పట్టించుకున్నట్టు లేదు హ్యాండ్ బ్యాగ్లోంచి పది రూపాయల నోటు తీసి బేరర్ తెచ్చిన ప్లేట్లో పెట్టింది అతడు మిగిలిన చిల్లర తెచ్చాడు రూపాయి టిప్పుగా వదిలింది ప్రసన్నలక్ష్మి వాడు వంగి నమస్కారం పెట్టాడు జీవితాన్ని అనుభవించే అదృష్టం ఆమెదే అనుకుంది వసంత ఇదే తనైతే ఆయన ప్రతి పైసా లెక్కడుగుతారు అనవసర ఖర్చు ఎందుకు పెట్టావని నిలదీస్తారు రిక్షా తను ఎక్కి ఎక్కండి అంది వసంతని ఆలోచిస్తూ ఎక్కింది రిక్షా ప్రసన్నలక్ష్మి లక్ష్మి అనుకునేది వసంత అప్పుడప్పుడు కానీ కాదు అని తెలుసుకుంది ఒక్కసారిగా ఆమె మీద స్నేహభావం ఎక్కువైంది ఈసారి రిక్షా ఒక బంగారపు కొట్టు దగ్గర ఆగింది రిక్షా పంపించేసి షాపులోకి నడిచింది ప్రసన్నలక్ష్మి వసంతతో షాపతను ఎంతో గౌరవం చూపించాడు ప్రసన్నలక్ష్మికి ఇద్దరిని కూర్చోమని కుర్చీలు చూపించాడు మెళ్ళో వేసుకునే గొలుసులు లేటెస్ట్ మోడల్స్ చూపించండి అంది ప్రసన్నలక్ష్మి అలాగే చేశాడు షాపులోని గుమాస్తా ఇది బాగుంది కదూ వసంతని సలహా అడిగింది ఒక గొలుసు చేత్తో పైకి తీసి చాలా బాగుంది అంది వసంత దాన్ని ఆర్డర్ ఇచ్చింది ప్రసన్నలక్ష్మి ఈ వెయ్యి రూపాయలు ఉంచండి మిగతాది గొలుసు చేశాక ఇస్తాను మీ దగ్గర ఎక్కడికి పోతుందమ్మా ఈ వెయ్యి మాత్రం ఇప్పుడు ఎందుకు మొత్తం ఒక్కసారి తీసుకుంటాను లౌక్యం వెళ్ళబోసాడు షాపు యజమాని వెయ్యి తీసుకొని ఈ లోపుగా షాపు కుర్రాడు రెండు గోల్డ్ స్పాట్లు తెచ్చాడు ఒకటి తీసుకొని మరొకటి వసంతకిచ్చింది మీకు మీరు ఓ గొలుసు ఆర్డర్ ఇవ్వరాదు డబ్బు తర్వాత ఇవ్వొచ్చు మొహమాటం పెట్టింది ప్రసన్నలక్ష్మి ఇవ్వండమ్మా అమ్మగారు చెప్తున్నారుగా డబ్బుకేం పర్వాలేదు శాపతను బలవంత పెట్టాడు ఆయనకు చెప్పకుండా చెయ్యటం బాగుండదులేండి ఈసారి చూద్దాం అని ప్రసన్నలక్ష్మితో చెప్పి ఎలాగో తప్పుకుంది వసంత అప్పటికీ కానీ ఆమె మనసు మాత్రం మూలిగింది తన అసహాయతకి అసక్తతకి తిరిగి వచ్చేటప్పుడు అడిగింది వసంత ప్రసన్నలక్ష్మి గారు చెప్పండి నేను అడుగుతాను మీకు కోపం రాదు కదూ అబ్బే కోపం ఎందుకు అడగండి మీరివన్నీ జీతంలోనే కొనగలుగుతున్నారా పక్కున నవ్వింది ప్రసన్నలక్ష్మి ఆశ్చర్యంగా చూసింది వసంత మా వారికి కట్స్ అన్నీ పోను చేతికి నాలుగొందలు వస్తుంది అది ఇంటి ఖర్చులకే సరిపోదు మరి ఇంకా అర్థం కాలేదా అండి ఇవన్నీ అంటే కులాసాలకు విలాసాలకు కావలసినవన్నీ గీతంలో కొనుక్కోవాల్సిందే గీతం అని తన అనుకున్న పదాన్ని ప్రసన్నలక్ష్మి ఉపయోగించటం బాగుంది వసంతకి అదెలా వస్తుంది ఈసారి సీరియస్గా చెప్పింది ప్రసన్నలక్ష్మి మనం గట్టిగా పట్టుగా ఉంటే అదే వచ్చి మన ఒళ్ళు వాలుతుంది ఎలా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి వసంత గారు అన్ని ఉద్యోగాల్లో గీతానికి అంతగా అవకాశం ఉండదు ప్రస్తుతం మీవారు మావారు చేసే ఉద్యోగాల్లో చేతగావాలే కానీ బ్రహ్మాండమైన అవకాశం ఉంది ఇందులో గృహిణిగా మన పాత్ర ఏమంటే మగవాణ్ణి రోజు పోరాలి రెచ్చగొట్టాలి పిచ్చివాణ్ణి చెయ్యాలి నీ జీతం డబ్బులు ఏ మూలకొస్తాయి పై డబ్బులు పట్రా అని తరుముతూ ఉండాలి ఆడదానితో వేగలేక ఇక పై సంపాదనలో పడతాడు అందుకోసం కాచు కూర్చునే ఉంటాడు ఎంతోమంది పార్టీలు కాంట్రాక్టర్లు వాళ్ళును తీయగా నాలుగు కబుర్లు చెప్పి వారికి కావలసిన పని చేసి పెడితే కనక వర్షం కురిసిందన్నమాటే అలా చేయటం తప్పు కాదు పాపం కదూ మీరింకా వెనుకటి కాలంలోనే ఉన్నారు ఏం పాపం పైనుంచి కింది వరకు అందరూ చేసే పని ఇదే అయినప్పుడు మన ఒక్కళ్ళదే తప్పెందుకవుతుంది అయితే డబ్బు బాగా తెచ్చే సమయంలో అయ్యగారిని అంటే శ్రీవారిని జాగ్రత్తగా మొక్కుకు తాడువేసి పట్టుకోవాలి ఎందుకు సన్నగా నవ్వింది ప్రసన్నలక్ష్మి ఎందుకేమిటి అలా చేయకపోతే డబ్బులు బాగా చేతిలో ఆడేసరికి అయ్యగారికి మనసు చలిస్తుంది ఆ సమయంలోనే అంటే తెలుసుగా తాగుడు పేకాట సానులతో సయ్యాటలు ఇలాంటి సుగుణాలు సలక్షణంగా అలవాటవుతాయి లేదా అలవాటు చేస్తారు కొందరు స్వప్రయోజనాలు సాధించుకోవటం కోసం అప్పుడేం చెయ్యాలి వసంత ఆతృతగా అడిగింది ఏముంది టైం ప్రకారం ఇంటికి వస్తున్నాడో లేదో చూసుకోవాలి సూటిపోటులతో మనసు చివుక్కుమనేలా అనిపించాలి తెచ్చిన డబ్బు మొత్తం గుంజుకోవాలి ఎప్పటికప్పుడు అడిగిన దానిలో సగం ఇచ్చి మన దయ్య ధర్మం మీద ఆధారపడేలా చెయ్యాలి పోతే అసలు సంగతి ఒకటి ఉంది ఏమిటది అన్నిట్లో ఈసడించిన రుచికరమైన వంటకాలతో అతన్ని గుమ్మెక్కించాలి రాత్రిపూట మాత్రం రాంబా ఊర్వశి మనల్ని మరిపించాలి ప్రసన్నలక్ష్మి నవ్వుతూ చెప్తుంటే వసంత సిగ్గుపడింది మర్చిపోయాను కొన్ని కొన్ని పార్టీలను యుక్తిగా మనం కూడా డీల్ చేయాలి ఒక్కోసారి అమ్మగారి ద్వారా రికమెండేషన్కి వస్తుంటారు పార్టీలు ఈసారి అలాంటి అవకాశం నాకు వచ్చినప్పుడు మీకు తప్పక చూపిస్తాను మంచి పార్టీని చూసి అతడి దగ్గర మనం బాగా పట్టేసి శ్రీవారికి రికమెండ్ చేయాలి ఇది మనం చేయతగ్గ పని గీతాబోధ పూర్తి చేసింది ప్రసన్నలక్ష్మి ప్రసన్నలక్ష్మి ఉపదేశం వసంత మీద బాగా పనిచేసింది ఆమె మనసు దాన్ని గురించి ఆలోచిస్తుందన్న సంగతి పసిగట్టింది ప్రసన్నలక్ష్మి అయినా ఇదంతా నా కంట సోషే గాని మీ వారు ఇవన్నీ పాటిస్తారా పాడా మీరు చెప్తే మాత్రం మా వారు చెప్తూ ఉంటారు మీ వారు నిప్పులాంటి మనిషట ఆయనకు గీతం అంటే భూతం లాంటిదట ఏదో సాటి స్త్రీగా మీ పరిస్థితి చూసి చెప్పాను అంతే ఎక్కడ కొట్టాలో దెబ్బ అక్కడ కొట్టింది వసంతకి పౌరుషం ఆగలేదు అదేం కుదరదు ఇన్నాళ్ళు కళ్ళు మూసుకొని ఉండిపోయాను ఇప్పుడు నా కళ్ళు తెరిపించారు మీరు ఇక ఊరుకోను మీ వారు గట్టిగా మందలిస్తే ఏం చేయగలరు మీరు అంత ధైర్యం మీలో ఉన్నట్లు నాకు నమ్మకం లేదు రెచ్చగొట్టింది ప్రసన్నలక్ష్మి చూస్తారుగా ఈ వసంత తడాక ఇక ముందు దృఢంగా అంది ఊరికే అన్నాను మీలో అంత శక్తి ఉందని నాకు తెలుసు నేను పక్కనే ఉంటాగా ఏమన్నా సలహా సంప్రదింపులు కావాలంటే అడగండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలి అదే నా ధ్యేయం థ్యాంక్స్ ప్రసన్న లక్ష్మి గారు ఈమాత్రం దానికేనా అందంగా నవ్వింది రిక్షా ఇంటి ముందు ఆగగానే ఇద్దరూ దిగారు అప్పటికింకా కనుచీకట్లు ముసురుకోవడం లేదు తాళం తీసి ఎవరి పోర్షన్లోకి వాళ్లు వెళ్లిపోయారు భర్తను నిలదీసి అడగాలనుకున్న వసంతకి రెండు మూడు రోజుల దాకా ఆ అవకాశం దొరకలేదు అర్జెంటుగా ప్లాన్లు ఎస్టిమేట్లు తయారు చేసి ఈఈ గారికి చూపించవలసిన పని పడింది అతనికి ఉదయం ఆరున్నరకల్లా కాఫీ తాగి ఆఫీసుకు వెళ్ళటం మధ్యాహ్నం రెండు గంటలకి భోజనానికి రావటం ఆదరా బాదరా ముక్కు నోట నాలుగు మెతుకులు కొట్టుకుని వెళ్ళటం ఏ రాత్రి పదకొండింటికో ఇంటికి చేరటం క్షణం తీరిక లేకుండా పోయింది మూర్తికి అయినా ఒకటి రెండు సార్లు కదుపు కదుపుదామని ప్రయత్నించింది రాత్రిపూట వసంత విసుగ్గా ఉంది వసు ఇప్పుడు నాకు కావాల్సింది మాటలు కాదు అంటూ ఆమె పెదవులు తన పెదవులతో మూసేశాడు నాడు ఉదయం మూర్తి ఏడింటికి వెళ్ళిపోయాడు సెక్షన్ ఆఫీస్కి అక్కడి నుంచి ఏఈ గారి దగ్గరికెళ్ళి ఇద్దరు కలిసి జీప్లో విజయవాడ వెళ్ళి ఈఈ గారితో ప్లాన్లు ఎస్టిమేట్ల గురించి డిస్కస్ చేయాలని చెప్పి వెళ్ళాడు వసంతతో ప్రభాకర్ అంత క్రితం నుంచి క్యాంప్లో ఉన్నాడు పెరటి గుమ్మంలోంచి నెమ్మదిగా గొంతు తగ్గించి పిలిచింది ప్రసన్నలక్ష్మి ఏమిటండి అంటూ అటు వెళ్ళింది వసంత పార్టీలతో ఆడవాళ్లు ఎలా డీల్ చేస్తారని కదూ మీ సందేహం మీకు చూడాలని ఉంటే హాలుకి అటువైపు కిటికీ దగ్గర నిల్చొని జాగ్రత్తగా గమనించండి కనిపించకుండా ఒక పార్టీ వచ్చి కూర్చున్నాడు హాల్లో కుతూహలం కలిగింది వసంతలో అలాగే అంది ప్రసన్నలక్ష్మి వెళ్ళిపోయింది వీధి తలుపు వేసి వంటింటి తలుపు దగ్గరకు లాగి ప్రసన్నలక్ష్మి చెప్పిన చోటుకు వెళ్లి నిలబడింది వసంత హాల్లో కుర్చీలో ఓ ముసలతను కూర్చుని ఉన్నాడు వయస్సు యాభై పైనే ఉండొచ్చు ఎర్రని ముఖంలో ముడతలు అలసట కనిపిస్తున్నాయి జీవితంతో పోరాడిన మనిషిలా ఉన్నాడు అతనికి ఎదురు సోఫాలో ప్రసన్నలక్ష్మి కూర్చుంది కాలు మీద కాలు వేసుకుని టీవీగా ఆమె కూర్చున్న తీరు చూస్తే నేను ఆఫీసర్ భార్యను నూనాతో పనిబడి వచ్చినవాడివి అనే భావం కనిపిస్తోంది పక్కనున్న బుట్టలో చక్కని చక్కెర కేలీలు యాపిల్ పళ్ళు అందంగా అమర్చి ఉన్నాయి ఆ బుట్ట ముందుకు తోశాడు అతను ఉంచండమ్మా అన్నాడు కూరగాయలు తేవటానికి వెళ్తూ భీమన్న సుబ్బయ్య గారు వచ్చారని చెప్తే తెలిసినవాడు పెద్దవాడు కదా అని సరేనన్నాను ఇలాంటివి నాకు నచ్చవు తీసుకెళ్ళిపోండి బెట్టుపోయింది ప్రసన్నలక్ష్మి అమ్మా అమ్మా బతిమాలే ధోరణిలో అన్నాడతను మీరు కూడా అయ్యగారిలా కోపం చేస్తే ఎలాగమ్మా చల్లని తల్లివి రక్షించాలి మీరు నా లాంటివారు ఊరికే రాకూడదని పళ్ళు తెచ్చాను కాదనకండి నా మనసు బాధపడుతుంది ఒక్క పళ్ళే అనుకుంటున్నారా నే తెచ్చింది అర్ధోక్తిలో ఆపాడతను ముఖ కవళికలు మార్చకుండా అలాగే కూర్చుంది ప్రసన్నలక్ష్మి బింకంగా కుర్చీలో తన పక్కన పెట్టుకున్న ప్యాకెట్ తీశాడు సుబ్బయ్య ఇలా చూడండమ్మా ఈ పట్టుచీర ఖరీదు ఐదు వందలే అనుకోండి మీ వంటికి బాగా నప్పుతుందమ్మా ఇది మీరు కట్టుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటారు అందుకని పట్టుకొచ్చానండమ్మా కళ్ళెర చేసింది ప్రసన్నలక్ష్మి సుబ్బయ్య గారు అరిచింది నిర్ఘాంతపోయాడు అతను మీ పట్టు చీరలకి పళ్ళబుట్టలకి పొంగిపోయేంత పొంగిపోయేది కాదు ఈ ప్రసన్నలక్ష్మి ముందే చెప్పాను కదండమ్మా మీరు నా కూతురు లాంటి వారిని తప్పు పట్టకండమ్మా కోపం చేయకండి ఇదిగో ఈ ఐదు వందలు కూడా ఉంచండి లాల్చే జేబులోంచి ఐదు వందలు తీశాడు పట్టు చీర మీద పెట్టి ప్యాకెట్ మూత వేసి అన్నాడు మీరో మాట అయ్యగారితో చెప్పి నన్ను కాపాడకపోతే నాకు చాలా లాస్ వస్తుంది నేను నా పిల్లలు మట్టి కొట్టుకుని పోవాల్సిందే మీరు దయ చూపించాలి నా మీద తెగ ప్రాధేయపడుతున్నాడు సుబ్బయ్య పెద్దవారిగా మీకు కావలసిన సహాయం చేయమంటే చేస్తాను కానీ ఇలాంటి లంచాలు నాకు ఇష్టం ఉండవు అంత మాట అనకండమ్మా ఇది లంచం కాదు నా కూతుర్లాంటి మీకు నేనిచ్చే కానుక భలే ఇరకాటంలో పెడతారండి మీరు మనుషుల్ని సుబ్బయ్య గారు ఇంతకీ మీకు కావలసిన సహాయం ఏమిటి ప్రసన్న లక్ష్మి ప్రసన్న వదనంతో ఊపిరి పీల్చుకున్నాడు సుబ్బయ్య పెడన దగ్గర ఓ చిన్న మురుక్కాలువ తవ్వకం పని చేయించానండి మా ఊళ్ళో నాకు గిట్టని వాడు ఒకడున్నాడు నాకు బిల్లు రాకుండా చేయాలని చూస్తున్నాడండి వాడి పేరు కేడి రామయ్య అంటే కే దశరథ రామయ్య వాడు ముందే అయ్యగారి దగ్గర చేరి నక్క నటించి నా మీదన్న నా మీద బోలెడని చాడీలు చెప్పాడండి అయ్యగారు వాడి మాటల్లో పడ్డట్టు కనిపిస్తోంది నా బిల్లు పెండింగ్లో పెట్టేశారు మీరు కాస్త విషయం నచ్చజెప్పి నా బిల్లు ఇప్పిస్తే చచ్చి మీ కడుపున పుడతాను తల్లి తప్పదంటారా తప్పకుండా చెప్పాలంటారా అమ్మమ్మ లేకపోతే లేకపోతే నా గతి అదో సరే సుబ్బయ్య ముఖం వికసించింది అయితే ఒక కండిషన్ సుబ్బయ్య కళ్ళు పెద్దవి చేశాడు ఏమిటమ్మా అది ఇవన్నీ నాకిలా ఇచ్చారని చెప్తే మీ అయ్యగారు నా తోలు చేస్తారు అందుకని ఓ పని చేయండి అమ్మా అలాగే సెలవివ్వండి మీ అమ్మగారికి ముట్ట చెప్పేదేదో వేరే చూసుకోండి దానికి దీనికి సంబంధం లేదు కొంచెం కంగు తిన్నాడు సుబ్బయ్య అతని బాలకం గమనించింది ప్రసన్నలక్ష్మి సరే ఇవన్నీ పట్టుకెళ్ళిపోండి నా ఏం కాదు నొసలు చిట్లించింది అమ్మా అమ్మ కోపం అమ్మా మీ ఇష్టప్రకారమే చేస్తాను డబ్బుంచిన ప్యాకెట్ ఆమె చేతికిచ్చాడు అవసరం తనది అని గుర్తు తెచ్చుకున్న సుబ్బయ్య మీ పని అవుతుంది మీరిక వెళ్ళొచ్చు అంది ప్రసన్నలక్ష్మి నిర్లక్ష్యంగా జాకెట్ చేత్తో పుచ్చుకొని సరే వస్తానండమ్మా దయించండి సెలవిప్పించండి నమస్కారాలు పెడుతూ వెళ్ళిపోయాడు సుబ్బయ్య అతను వెళ్ళగానే ఇందాకటి నుంచి గమనిస్తున్న వసంత కిటికీ పక్క నుంచి ప్రసన్నలక్ష్మి ముందుకొచ్చింది ఎలా ఉంది మన ప్రతాపం గర్వంగా అడిగింది ప్రసన్నలక్ష్మి బ్రహ్మాండంగా ఉంది మీ సామర్థ్యానికి నా అభినందనలు సాధారణంగా ఇలాంటి విషయాల్లో రహస్యం పాటించాలి వసంత గారు అయినా మిమ్మల్ని ఎందుకు చూడనిచ్చానో తెలుసా ఏదో ఒకనాటికి మీరు నా స్థాయికి చేరుకుంటారని మీ వారిని మడి నుంచి రక్షించి తడిలోకి లాగి హాయిగా సుఖపడతారని థ్యాంక్స్ అంది వసంత నా సలహాలు మీకెప్పుడు ఉంటాయి ముందుకు దూకండి మొదటిగా మీ వారిని పోరటం నేర్చుకోండి వారు రంగంలోకి దిగాక మా పద్ధతులన్నీ అంచలంచలుగా ప్రవేశపెట్టండి గుడ్ లక్ భీమన్న రాగానే వసంతికి కాఫీ ఇచ్చి పంపింది ప్రసన్నలక్ష్మి ఈఈ గారు చెప్పిన సూచనల మేరకు ప్లాన్లు ఎస్టిమేట్లు మళ్లీ మార్చటంతో రెండు మూడు రోజులు తోసుకుపోయాయి వాటితో సతమతమవుతున్న భర్తను చూస్తే అడగాలనిపించలేదు వసంతకు ఈ లోపుగా ప్రభాకర్ ఇంటికి కాంట్రాక్టర్లు స్కూటర్ల మీద కార్ల మీద రావటం పోవటం రైతులు వచ్చి వెళ్లటం వచ్చిన వాళ్ళు తమ కష్టసుఖాలను ప్రభాకర్తో వెళ్లబోసుకొని చక్కటి మొత్తాలను సమర్పించి వెళ్ళటం చాలా క్లోజ్గా గమనిస్తూనే ఉంది వసంత అదే యావతో ఉండటం వల్ల మరి తన శ్రీవారు ఇరిగేషన్ బ్రాంచ్ కదా ఇంకా విలువ ఎక్కువ గల పోస్టు అని ప్రసన్నలక్ష్మి తనంతట తానే చెప్పింది కదా ఆయన దగ్గరికి ఎవ్వరూ రాలేదేమిటి ఈ ప్రశ్నకు సరైన జవాబు దొరకలేదు వసంతకి ఆయన్నే అడగాలి దీన్ని గురించి అనుకుంది ప్రసన్నలక్ష్మి కనిపించినప్పుడు ఆమె భర్త లేకుండా చూసి సుబ్బయ్య పని అయిందా అని అడిగింది ఆడది మగాణ్ణి కొంగున కట్టుకోవాలి కానీ చేయించలేని పనుంటుందా విజయోత్సాహంతో చెప్పింది ప్రసన్నలక్ష్మి ముక్కున వేలేసుకుంది వసంత ప్లాన్లు ఎస్టిమేట్లు సబ్ డివిజన్ ఆఫీస్కి పంపివేయటంతో కాస్త వెసులుబాటు చిక్కింది మూర్తికి రాత్రి ఇంటికి తొమ్మిదింటికల్లా వచ్చేశాడు స్నానం భోజనాలు అయ్యాక బెడ్రూంలోకి చేరి మంచం మీద పడుకుని వీక్లీ తిరిగేయటం మొదలుపెట్టాడు వంటింట్లో పనంతా ముగించుకుని మూర్తి దగ్గరకు చేరింది వసంత సారీ వసంత ఇన్నాళ్ళు రెస్ట్లెస్గా పనిచేయాల్సి రావటం వల్ల నీతో సరిగ్గా కబుర్లు చెప్పటానికి కూడా టైం లేకపోయింది ఇప్పుడు చెప్పు కొన్ని బస్తాల కబుర్లు హాస్యంగా అన్నాడు ఇదే సరైన అనుకుంది వసంత పక్కింటి వారి పరిశీలన మీద నా నివేదిక దొరగారికి సమర్పించుకోన సమర్పించుకోనివ్వండి అంటూ తను చూసిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పింది ఆ చెప్పటంలో ప్రభాకర్ సమర్థతని ప్రసన్నలక్ష్మి తెలివితేటల్ని చాలా గొప్పగా చేసి చెప్పింది భార్యాభర్తలిరువురు ఎంత చాకచక్యంగా సంపాదిస్తున్నారో అది ఎలాంటి అదృష్టమో వివరించి చెప్పింది ఇంత ఇదిగా చెప్పాను ఈ దెబ్బతో ఈయన మనసు తప్పకుండా మారాలి అని ఆశించింది అంతా విన్న తర్వాత అని నిర్లిప్తంగా అన్నాడు మూర్తి మీకు కోపం రాకపోతే నాదో చిన్న సలహా మూర్తి బదులు పలకలేదు వసంతను మీదికి లాక్కొని ఆమె కళ్ళల్లోకి చూశాడు చెప్పు అన్నట్లు అర్థం స్ఫురించింది వసంతకు అవకాశాలు అన్నప్పుడల్లా రావు ఇప్పుడు మీరు మంచి సెక్షన్లో ఉన్నారు మీరు ప్రభాకర్లా ఎందుకు సంపాదించకూడదు మీరొక్కరూ మడిగట్టుకుని కూర్చున్నందువల్ల ఎవరికి లాభం వసంత బాధగా అన్నాడు మూర్తి ఆమెను వదిలేసి లేచి మంచం మీద కూర్చొని నన్ను లంచం పూచుకొని సంపాదించమని ప్రోత్సహిస్తున్నావా ఇన్నాళ్ళుగా లేని ఆలోచన నీకు ఈనాడు వచ్చిందంటే పక్క పోర్షన్ వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు డబ్బు మహత్యమే అయి ఉంటుంది తప్పు వసంత తప్పు లంచం పుచ్చుకోవటం నేరం రోషం తెచ్చుకుంది వసంత ఈ నీతి లేండి ఆ పక్క పోర్షన్ వాళ్ల ముందు తలెత్తుకోలేకపోతున్నాను నేనెంత ఇదైపోతున్నానో మీకేం తెలుసు ఆవిడ్ని చూడండి ఇవాళ కట్టిన చీర రేపు కట్టదు ఇవాళ పెట్టిన నగ రేపు పెట్టదు డబ్బు వస్తువులు సుఖం భోగభాగ్యాలతో తులతూగిపోతుందావిడ జూనియర్ ఇంజనీర్ భార్యనైనా నా కర్మ ఇలా కాలింది రుసరుసలాడింది వసంత వసంత ఏమైంది నీకు ఈవేళ మహాశయ్య మీ దయ వల్ల నాకేం పిచ్చెక్కలేదు విశాచం పట్టలేదు సరక్షణంగా ఉన్నాను ఎందుకు ఉండి ఇంట్లో ఖరీదైన ఫర్నిచరా చెప్పుకోదగ్గ చీరలా పెట్టుకోదగ్గ నగలా ఓహ్ నాకేమండి నిజంగా నీకు పిచ్చెక్కింది వసంత డబ్బు పిచ్చి పట్టింది లేకపోతే మూడేళ్ల నుంచి అని మాటలు ఈరోజు నేను నీ నోటి నుంచి వస్తున్నాయి ఇది నిజంగా నా దురదృష్టం దురదృష్టం మీది కాదండి నాది విసురుగా అంది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుంది సుమాని ధోరణి ఉన్నంతలో హాయిగా బ్రతుకుదాం ఇందులో న్యూనత ఏమీ లేదు అంతేగాని మీ మూర్ఖత్వం వదలనంటారు అంటే నన్ను ప్రభాకర్లా తయారవ్వమంటావు అవును ఆయనకేం లోటు వసు నన్ను మన్నించు నా ఉద్యోగాన్ని నేను స్వార్థం కోసం ఉపయోగించుకోను చిత్తశుద్ధిగా మనస్ఫూర్తిగా నిర్వహించటమే నా ధర్మం అంటే నా మాట పూర్తిగా పెడచవన పెట్టినట్లేగా రెట్టించింది సారీ ప్లీజ్ అంతే వసంత ముఖం కందగడ్డలా అయిపోయింది మునగ తీసుకొని పడుకుంది దుప్పటి మీదకు లాక్కొని ఆమెని ప్రసన్నం చేసుకోవాలని మూర్తి ఎంతో ప్రయత్నించి ఓడిపోయాడు ఆ రాత్రి అతనికి శివరాత్రి అయింది మర్నాడు ఉదయం మూర్తి ఆఫీసుకు వెళ్ళిపోగానే ప్రసన్నలక్ష్మిని పిలిచింది వసంత పెరటి గుమ్మంలోనికి వచ్చి అక్కడ నిల్చొని వసంతను పలకరించింది ప్రసన్నలక్ష్మి ఎండకాంతి పడి ఆమె మెళ్ళోని కొత్త గొలుసు తడతళలాడుతోంది బెళ్ళొంచి తీసి చేత్తో పట్టుకుని చూపించింది ప్రసన్నలక్ష్మి బాగుందా ఇది మొన్న మనిద్దరం వెళ్ళి ఇచ్చిన గొలుసు చేతితో అటు ఇటు తిప్పుతూ చాలా బాగుంది అంది వసంత మళ్ళీ ఆమె చేతిలోంచి అందుకుని మెళ్ళో వేసుకుంది ప్రసన్నలక్ష్మి ఇలాంటిది కొత్తదొకటి త్వరలో నీ మెళ్ళునూ చూడాలనుంది చెల్లి ఆమె ఆత్మీయతకు పొంగిపోయింది వసంత అక్క అంది తను వరుస కలుపుకుంటూ ఎంతవరకు వచ్చింది చెల్లి గారి నుండి గారి మడి మంట కలిపే కార్యక్రమం శుభవార్త చెప్తావా మరి వసంత మొహం వెలవెలబోయింది అదేమిటి చెల్లి అలా అయిపోయావు రాత్రి జరిగిందంతా వివరంగా చెప్పింది వసంత నేను ఓడిపోయానక్క ఆయన వట్టి మొండి మనిషి అయ్యో చెల్లి అవాళ అంతంత బాసలు చేసి అప్పుడే ఓడిపోయానంటే ఎలా సంసారంలో ఇలాంటివి మామూలే ఈ మాత్రానికి ఇదైపోతే ఎలా ఆడది ఓర్పుతో నేర్పుతో సాధించాలి అయితే మరిదిగారు సత్యహరిశ్చంద్రుడు పోజు పెట్టాడన్నమాట అవునక్క బయట సంపాదన ముట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ఏం చేయాలో తోచటం లేదు ఏం చేయాలో చెప్తాను ఇలా రా ప్రసన్నలక్ష్మి దగ్గరికి వెళ్ళింది వసంత చెవిలో ఏదో చెప్పింది దీనివల్ల ఫలితం ఉందంటే తప్ప తప్పకుండా చేస్తానక్క గుడ్ లక్ వస్తానో వాకిట్లో ఎవరో పిలుస్తున్నట్లున్నారు వంటింట్లోకి వచ్చేసింది వసంత పని మనిషి గిన్నెలతోమి అక్కడ బోర్లించి వెళ్ళిపోయింది అవి తళతళ మెరుస్తున్నాయి ప్రసన్నలక్ష్మి ఇంట్లోదంతా స్టీల్ సామాను వాటిని పోల్చుకుంటే ఇవి వెలవెల పోతున్నాయి అనుకుంది మూర్తి రాగానే తన మనసులోని కార్యక్రమం అమలు జరపాలి అనుకుంది ఒంటి గంటకల్లా భోజనానికి వచ్చాడు మూర్తి వడ్డించి వసంత వసంత మాట్లాడలేదు వడ్డించింది అంతే గుత్తి వంకాయ కూర ఓహ్ నాకు ఇది భలే ఇష్టం ఎంతో బాగుంది ఉల్లిపాయ సాంబారు ఆహా భలే రుచిగా ఉంది డార్లింగ్ పొట్లకాయ పెరుగుపచ్చడి నైస్ ఇవాళ్ళన్నీ ఇష్టమైనవే ఇంత మంచి భోజనం పెట్టావు నీకేం కావాలో కోరుకో ఏ పిల్ల శిలా విగ్రహంలా పలకవేం ఇందాకటి నుంచి అలకొచ్చిందా గారికి ఆగు నిన్నేం చేస్తానో భోజనం చేయగానే ఎత్తుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి చకిలిగింతలు పెడతాను అప్పుడు చూస్తాను ఎలా నవ్వవో ఎలా మాట్లాడవో అయినా వసంత సమాధానం చెప్పలేదు కంచంలో అన్నం అయిపోతే అన్నం పెట్టింది గరిటతో గ్లాస్లో అయిపోతే మళ్ళీ నింపింది అంతేగాని ఉలకలేదు పలకలేదు వసంత చెయ్యి కడుక్కున్న మూర్తి ఊరుకోలేదు తను అన్నమాటని నిలబెట్టుకున్నాడు కితకితలు పెట్టాడు నవ్వొస్తున్నా తన లక్ష్య సాధన కోసం బలవంతంగా ఆపుకుంది వసంత నీ అలక చాలించు ప్రియా ముద్దులు కురిపించాడు బుగ్గల మీద కొట్టింది వసంత ఎందుకో అలక నిన్నటి విషయానికేగా భార్య ఎప్పుడు భర్తని తప్పుడు పని చెయ్యటానికి ప్రోత్సహించకూడదు వసంత పలకలేదు అవినీతి ఆచరించు అని చెప్పటం ఏమన్నా బాగుందా వసంత ప్రభాకర్ దగ్గరికి వచ్చినట్లు నా దగ్గరికి పార్టీలు కాంట్రాక్టర్లు ఎందుకు రారో తెలుసా నీకు వసంత మౌనం వహించింది నేను కాంట్రాక్టర్ల బిల్లులు ఆపను దానిలో లేనిది ఏదో వంక చూపించి ఇలా గనక చేయకపోతే నువ్వు ఆరిపోతావు అని దొంగ బెదిరింపులు బెదిరించను వాళ్లకు అక్రమ లాభాలు పెట్టను ఇచ్చకాలు చెప్పను దగ్గరకు రానియను చనువు ఇవ్వను వసంత మౌనం వహించింది కొంతమంది కాంట్రాక్టర్లకు నేనంటే అంతగా ఇష్టం లేకపోవచ్చు నా పై ఆఫీసర్లకు కూడా నేనంటే అంత మోజు లేకపోవచ్చు ఎందుకంటే నేను ప్రభాకర్ల వారిని కాకాపట్టను మిగతా విషయాలు చూడను వసంత మాట్లాడలేదు అయినా నేనంటే డిపార్ట్మెంట్లో ఎలా ఉంటారో తెలుసా వసంత మాట్లాడలేదు నేను నిప్పునని ముట్టుకుంటే మసైపోతామని అందరి అభిప్రాయం అందుకే నా జోలికి ఎవ్వరూ రారు నేను వ్యక్తిగతంగా నచ్చకపోయినా నా వర్క్ అందరికీ కావాలి నిప్పులాంటి నా గుణమే నాకు శ్రీరామరక్ష అలాంటి నన్ను అవినీతి పాల్పడమంటాం నీకేమన్నా న్యాయంగా వసు ఇవాళ్టి వరకు నా సర్వీసులో ఒక్కరికి తలవంచలేదు ఇంత చెప్పినా నీ మనసు రాజీకి వచ్చినట్లు లేదు నిదానంగా ఆలోచించు నాకు నిద్రొస్తోంది వసంత పెదవి విప్పలేదు మూర్తి నిద్రాదేవి ఒళ్ళో వాలిపోయాడు తను కాసేపాగి నిద్రకి ఒరిగిపోయింది వసంతకి మెలకు వచ్చేసరికి టేబుల్ మీద గడియారం మూడు గంటల టైం చూపిస్తోంది అప్పటికే లేచి ఉన్నాడు మూర్తి నిద్రలో అమ్మాయి గారు మౌనవ్రతానికి గుడ్ బై కొట్టారనుకుంటాను నవ్వుతూ పలకరించాడు మూర్తి వసంత లేచి వెళ్ళి ముఖం వచ్చింది కొద్ది క్షణాల్లో మూర్తి కూడా అదే పనిచేశాడు కుర్చీలో కూర్చున్నాడు కాఫీ గ్లాస్ బల్ల మీద పెట్టింది గారు అలక ఇంకా పోలేదా ఇవాళ ఆఫీస్లో అట్టే పని లేదు శ్రీమతి గారు రెడీగా ఉంటే సాయంత్రం సినిమా అట్నుంచి హోటల్లో భోజనం వగైరా వసంత రెడీగా ఉంటుందో కాకమ్మ రెడీగా ఉంటుందో పిచ్చుకమ్మ రెడీగా ఉంటుందో అయినా వసంత ఏం మాట్లాడలేదు డ్రెస్ చేంజ్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళబోతూ మౌనంగా ఉన్న నీ ముఖం కొత్త అందాలు విరజిమ్ముతోంది వసంత కానీ మూకీ సినిమాలా ఇలా మసులుకోవటం చాలా కష్టం సాయంత్రానికి నీ పట్టు సడలించు లేకపోతే బోలడంత కాలక్షేపం బూడిదలో కలిసిపోతుంది వసంత సమాధానం చెప్పలేదు పాపం ఆయన్ని అనవసరంగా బాధ పెడుతున్నానేమో వసంత జాలి పడింది నన్ను మాత్రం ఆయన బాధ పెట్టటంలా మానసికంగా దానికి ఇది శిక్ష అంతే కసిగా అనుకుంది ఆమెలోని పట్టుదల సాయంత్రం ఆరు బావైంది ప్రసన్నలక్ష్మి ఎవరో స్నేహితురాలింటికి వెళ్ళింది వసంతతో చెప్పి భీమన్న బజారుకెళ్ళాడు గుమ్మంలో నిల్చుంది వసంత చల్లని గాలులు ఉండుండి వీస్తున్నాయి ఒంటికి హాయిగా ఉంది కనుచీకట్లు అప్పుడప్పుడే ముసురుకుంటున్నాయి సైకిల్ మీద రెవ్వన వచ్చాడు మూర్తి సైకిల్ ఇంట్లో పెడుతూ ఏమిటి వసు ఇంకా తయారవలేదా నువ్వు కృష్ణకిషోర్లో అర్ధాంగి ఆడుతోంది టికెట్లు కూడా తెచ్చేశాను వసంత బదులు పలకలేదు చూడు వసంత అలక వేరు ఒకసారి అరసారికి అందంగా ఉంటుంది దాన్ని కొనసాగిస్తే చిరాకొస్తుంది అవతల సినిమా టైం అవుతుంది త్వరగా రెడీ అవు వెళ్దాం నిర్లక్ష్యంగా కుర్చీలో కూర్చుంది వసంత మూర్తి మనసు చివుక్కుమంది అంటే నీకు రావటం ఇష్టం లేదనేగా టికెట్లు బరబరా చింపేశాడు వసంతకి మనసులో బాధేసింది ఏం పనది అందామనుకుంది ప్రసన్నలక్ష్మి చెప్పిన ప్లాను పాడవుతుంది అనుకుంది తనకేమి పట్టనట్లుగా ఊరుకుంది మూర్తి డ్రెస్ మార్చుకొచ్చి లుంగీ బనింతో మంచం మీద వాలిపోయాడు వారపత్రికలు తిరగేస్తూ అన్నాడు ఈ పూట ఎంతో సరదాగా నీతో గడుపుతామనుకున్నాను నాకు అదృష్టం లేదు వెళ్ళి అతని గుండెల మీద వాలదామనిపించింది వసంతకి కానీ నిగ్రహించుకుంది లేచి వెళ్ళి కాఫీ పెట్టింది గ్లాస్లో పోసి తీసుకొచ్చి మంచం దగ్గర నిల్చుంది అరరే కాఫీ వచ్చేసిందే లేచి కూర్చుని గ్లాస్ అందుకున్నాడు గ్లాస్తో పాటు వసంత చెయ్యి కూడా అందుకుందామనుకున్నాడు వసంత చిక్కలేదు కాఫీ తాగి గ్లాస్ కింద పెట్టాడు వసంత లైట్ వేసింది వసంత కేసు ఓసారి అదోలా చూసి పత్రికలు చదవటంలో మునిగిపోయాడు మూర్తి ఏడున్నర వరకు వాటితో కాలక్షేపం చేశాడు మూర్తి కడుపులో ఆకలి దంచేస్తోంది లేచి వెళ్ళి వంటింట్లో నిల్చున్నాడు పీట వేసింది వసంత కంచం మంచినీళ్లు పెట్టింది అన్నం కూరలు వడ్డించింది మాట్లాడు వస్సు నాకు ఏమిటోగా ఉంది నువ్వలా మూతి బిగించుకుంటే మూర్తి వేడికోలుగా అన్నాడు పీట మీద కూర్చొని లేదు వడ్డన మాత్రం సాగిపోతోంది ముఖం చిట్లించి వసంత వైపు చూశాడు వసంత మరోవైపు తిప్పుకుంది తల మౌనంగా భోజనం ముగించి లేచాడు కాసేపు మళ్లీ పత్రికలు చూసి రేడియో పెట్టాడు జనరంజన్లో తెలుగు సినిమా పాటలు వస్తున్నాయి అయ్యేంత వరకు వాటితో కాలక్షేపం చేశాడు రేడియో కట్టేసి వసంత కోసం చూశాడు వసంత జాడలేదు వంటింట్లోకి వెళ్ళి చూశాడు పీట మీద కూర్చుని ఎటో చూస్తోంది జాలేసింది లేవదీసి నడిపించుకొచ్చాడు పెనుగులాడుతున్నా విడవకుండా మంచం మీద కూర్చోబెట్టాడు కౌగిల్లోకి తీసుకున్నాడు విదిలించేసింది ఎంత ప్రయత్నించినా స్వాధీనంలోకి రాలేదు వసంత చివరికి విసుగెత్తింది మూర్తికి వసంత నేను నిన్ను బలవంతంగా లోబరుచుకోబరుచుకోగలను కావాలనుకుంటే కానీ నాకు అది ఇష్టం లేదు నీ ఇష్టం వచ్చినప్పుడే రా మాట్లాడు ఆడదానికి నీకే అంత పట్టుదల ఉంటే నాకెంత ఉండాలి విసుగ్గా అటు తిరిగి పడుకున్నాడు వసంత కలవరపడింది చూద్దాంలే ప్రసన్నలక్ష్మి అన్నట్టుగా తనను విడిచి ఎంతకాలం ఉండగలడు రేపో మాపో రాజీకి రాడు అనుకుంది కానీ వసంత అభిప్రాయం నిజం కాలేదు నాలుగు రోజులైనా మూర్తి ఎలాంటి రాజీకి రాలేదు స్నానం భోజనం లాంటివన్నీ మౌనంగా జరిగిపోతున్నాయి రాత్రిపూట ఆఫీస్ వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు పొద్దుపోయేదాకా వసంత ఉక్రోషం పట్టలేకపోయింది ప్రసన్నలక్ష్మితో చెప్పింది ఈ మార్గం లాభం లేదు నువ్వే రాజీకొచ్చేసై మరో పథకం వేద్దాం ఆలోచించి అందామే కథ కొనసాగుతుంది